హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజ. జబర్దస్త్ కమీడియన్ హరి ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అతను నిందితుడిగా అందరూ గుర్తిస్తున్నారు. అయితే చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంటే జబర్దస్త్లో ఇద్దరు హరిలు ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ఫేమ్ ఉన్న హరి అనే వ్యక్తి ఫోటో బాగా వైరల్ అవుతుంది, లేడీ గెటప్తో ఉన్నాడు. సో అతను కాదు. సో అసలు ఈ హరి ఎవరు, ఇతనికి జబర్దస్త్కి సంబంధం ఏంటి, ఈ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది, చిత్తూరులో ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. సో హాయ్ సార్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇద్దరు హరిలు, సో జనాలు గుర్తించలేకపోతున్నారు, సో ఎవరు ఆ హరి? యాక్చువల్గా ఇద్దరు హరిలో వచ్చి ఒక హరి పేరు గంప హరికృష్ణ. అతనే మన పాపులర్ అనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేది గంప హరికృష్ణ. ఈ గంప హరికృష్ణ ఫిమేల్ గెటప్లో బాగా పాపులర్. అందువల్ల ఇక్కడ ఏంటంటే జబర్దస్త్ హరి స్మగ్లర్గా ఉన్నాడు అనేది న్యూస్ వచ్చింది. జబర్దస్త్ హరి అని గూగుల్లో కొట్టగానే ఈ అబ్బాయి ఫోటోలు వస్తున్నాయి. గంప హరికృష్ణ ఫోటోలు ఫిమేల్ గెటప్లో, మేల్ గెటప్లో ఉన్నవి వస్తున్నాయి. అందుకని అందరూ కూడా, మీడియా అంతా కూడా ఏమనుకునిందంటే ఇతను అనుకొని ఇతని ఫోటోలు పెట్టేశారు. ఇప్పుడు ఆ గంప హరికృష్ణ వచ్చి పాపం చాలా బాధపడుతున్నాడు, ఎందుకంటే తననే స్మగ్లర్ అని అందరూ అనుకుంటున్నారు. నిజానికి తను కాదు, అది వైఎస్ హరిబాబు అని ఇంకొక అతను ఉన్నాడు. అతను కూడా జబర్దస్త్లో చేశాడు, కానీ ఏదో మైనర్గా ఎక్కడో వాళ్ళ గుంపులో నిలబడడం అట్లాంటివి చేశాడు తప్ప అతను పాపులర్ కాదు. ఎవరు ఈ వైఎస్ హరిబాబు? యాక్చువల్ స్మగ్లర్ ఏమో వైఎస్ హరిబాబు, కానీ ట్రోల్స్ అన్నీ కూడా మీడియా అంతా కవర్ చేసిందేమో గంప హరికృష్ణ అని. సో అది రాంగ్. యాక్చువల్గా స్మగ్లర్ వచ్చి వైఎస్ హరిబాబు అని ఒక జబర్దస్త్ యాక్టర్ అనమాట. ఇదేంటంటే సండే రోజు చిత్తూరు జిల్లాలో పొంగనూరు ఏరియాలో మామూలుగా పోలీసులు చెక్కింగ్లు చేస్తున్నప్పుడు ఒక రెండు వెహికల్స్ అనుమానాస్పదంగా ఉన్నప్పుడు వాటిని ఆపడానికి ప్రయత్నిస్తే అందులో ఒక డ్రైవరు అది వెహికల్ని వదిలిపెట్టి తప్పించుకోగలిగాడు. ఇంకొక డ్రైవర్ దొరికాడు, అతని పేరు కిషోర్. అతన్ని పట్టుకొని వీళ్ళు విచారిస్తే ఇదంతా ఎవరిదంటే జబర్దస్త్ హరిది అని చెప్పాడు అతను. సో వీళ్ళు ఏంటంటే డీటెయిల్గా వివరాలు ఫోటో రిలీజ్ చేయలే. రిలీజ్ చేయకుండా జబర్దస్త్ హరి దీన్ని అనుకున్నాడు, అతనే స్మగ్లింగ్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. అతని మీద ఆల్రెడీ కాణిపాకం పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది, ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది. 2021 ఒక 8 మంది దొరికినప్పుడు అందులో హరిబాబు కూడా ఉన్నాడు, వైఎస్ హరిబాబు కూడా ఉన్నాడు అనేది వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు వైఎస్ హరిబాబు అని కానీ పూర్తి పేరు చెప్పలా, జబర్దస్త్ హరి అని మాత్రం చెప్పారు, ఫోటో రిలీజ్ చేయలే. అందువల్ల అందరూ కూడా గూగుల్లో జబర్దస్త్ హరి అని కొట్టగానే మన ఈ హరి వచ్చింది, గెటప్ హరి, గంప హరి వచ్చింది. సో కాబట్టి గంప హరి అనే వ్యక్తి స్మగ్లర్ కాదు, ఆ అబ్బాయికి దీనికి సంబంధం లేదు. ఓన్లీ వైఎస్ హరిబాబు అనే వ్యక్తికి మాత్రమే సంబంధం ఉంది స్మగ్లింగ్తో. ఈ కారులో దాదాపు 60 లక్షల విలువ చేసే 17 A-grade లాగ్స్ దొరికాయి ఎర్రచందనం. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే ఎర్రచందనం అనేది ప్రపంచంలో స్కార్సిటీ ఎక్కువ అనమాట. అది అంటే ప్రపంచంలో ఎక్కువగా దొరికేది 3 దేశాల్లోనే, శ్రీలంక, మయన్మార్ అండ్ ఇండియా. ఇండియా ఓల్డ్ ఓల్డ్ మొత్తం ప్రొడక్షన్లో 90% ఇండియాలోనే అది దొరుకుతుంది. ఇండియాలో కూడా ఎక్కువగా ఈ శేషాచలం అడవుల్లో బాగా దొరుకుతుంది. కర్ణాటకలో గవర్నమెంటే ఇస్తుంది పెంచమని, అయితే పెంచినాక మళ్ళీ గవర్నమెంట్కే అమ్మాలి, గవర్నమెంటే కొంటుంది. అంతేగాని దాన్ని ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేశారు, ఎర్రచందనం ఎక్స్పోర్ట్ని. అదేంటంటే ఒక రేర్ అంతరించే జాతికి సంబంధించిందిగా దాన్ని గుర్తించారనమాట, ఎందుకంటే విపరీతంగా స్మగ్గుల్ అయిపోతుంది. ఇంపోర్ట్ని బ్యాన్ చేశారు ఇండియాలో, ఎక్స్పోర్ట్కి కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. సో అందువల్ల ఏమవుతుందంటే స్మగ్లింగ్ అనేది పెరిగింది విపరీతంగా. మామూలుగా ఎర్రచందనం ఏంటంటే ఒక చెట్టు దాదాపు 8 మీటర్లు పెరుగుతుంది, ఒక 5 మీటర్లు పెరగడానికి 3 ఏళ్ళు పడుతుంది. అది దాని డయా వచ్చి 15 నుంచి 150 సెంటీమీటర్ల వరకు ట్రంక్ డయామీటర్ ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే దాన్ని హార్ట్వుడ్ అంటారు, అంటే ట్రంక్లో మెయిన్ పార్ట్ని హార్ట్వుడ్ అంటారు. ఈ హార్ట్వుడ్ అనేది చైనాలో ఎక్కువ, చైనా జపాన్లో ఎక్కువ ఉపయోగిస్తారు. జపాన్లో ఏమో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి ఎక్కువ వాడుతుంటారు, చైనాలో రకరకాల పర్పస్లకు వాడతారు. ఒకటి ఫర్నిచరు,
తర్వాత మెడిసినల్ దీంట్లో చాలా వాడతారు. మెయిన్ మెడికల్ గా మెడికల్ యూజ్ ఎక్కువ ఉంది అన్నమాట. అది ఎప్పటి నుంచో ఉంది చైనాలో. ట్రెడిషనల్ గా చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ లో ఎర్రచందనం యూసేజ్ అనేది ఎప్పటి నుంచో ఉంది అన్నమాట. దాని క్యాన్సర్ కావచ్చు, రకరకాల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి మెడిసినల్ ప్లాంట్స్ లో ఇది ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట వాళ్ళకి. అందుకని కూడా దానికి వాల్యూ ఎక్కువ ఉంది. అలాగే కొన్ని రకాల ఫర్నిచర్స్ వాడడం, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెస్ గేమ్ ఆడతాం కదా, వాటిలో వాటికి అంతా కూడా అవే వాడే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. అట్లాగే ఆల్కహాల్ బెవరేజెస్లో దీని ఒక అరోమా వచ్చేదానికి, మంచి స్మెల్ వచ్చేదానికి కూడా దీన్ని వాడుతున్నారు. దీన్ని ఆయిల్ పెర్ఫ్యూమ్స్, తర్వాత కాస్మెటిక్స్, తర్వాత బాడీ లోషన్స్, ఇట్లా రకరకాల దీంట్లో వాడుతున్నారు అన్నమాట వీటిని. అందువల్ల కూడా ఇది కాస్ట్లీ. ఒకటి స్కార్సిటీ, ఒకటి మెచ్యూర్ అవడానికి చాలా టైం పడుతుంది, అందువల్ల ఇది ఎక్కడంటే అక్కడ దొరకదు. అందుకని దీని రేటు కూడా ఏంటంటే ఒక టన్ను కోట్లలో ఉంటుందా సార్? విలువ 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉంటుంది అన్నమాట. ఓకే, కొన్ని చోట్ల 2 కోట్ల వరకు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఇంత వాల్యూ ఉంది కాబట్టి దీని మీద ఎక్కువ మంది, ముఖ్యంగా తమిళనాడు బార్డరు చిత్తూరులో ఉండేవాళ్ళు ఎక్కువగా కూలీలకి ఒక దొంగ మోసుకొస్తే వాళ్ళకి గంట 2 గంటల్లో 1000 రూపాయలు 2000 అట్లా ఇస్తున్నారు కూలీలు. అక్కడ ఏంటంటే చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు. కరువు ప్రాంతం, అది మెట్ట ప్రాంతం, సరిగా లేని ఏరియాలు ఉన్నాయి తమిళనాడులో కొన్ని. వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారనమాట ఈ శేషాచలం కొండల్లోకి. ఈ శేషాచలం కొండలు అనేవి మన తిరుపతి చుట్టూ ఉన్న కొండలే అవి. సో దాంట్లో ఎర్రచందనం ఉంది. మనం పుష్ప సినిమా కూడా ఆ బేస్ మీద తీశారు కదా తిరుపతి బ్యాక్డ్రాప్లో. అందుకనే లాంగ్వేజ్ కూడా చిత్తూరు తమిళ్ కలిసిన లాంగ్వేజ్ పెట్టారు. సో ఇది బేసిక్గా ఇది అనమాట. అందుకని ఏంటంటే అక్కడ చాలామంది రాజకీయ నాయకులు, పోలీసులు కూడా స్మగ్లర్తో కుమ్మక్కయ్యే ఉంటారు. చాలా యాక్టివ్గా స్మగ్లర్ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళకి వాటా లేకుండా జరగదు. మామూలుగా ఎప్పుడైనా కూడా ఒక స్మగ్లింగ్, ఎనీ స్మగ్లింగ్, ఇది ఎర్రచందనం అనే కాదు, ఎనీ స్మగ్లింగ్ వితౌట్ పోలీస్, వితౌట్ పొలిటీషియన్స్. అదే మనకి దీంట్లో కూడా పుష్పాల కూడా చూపించింది అదే కదా. పోలీసులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతానే కదా అక్కడ కూడా ఇదైంది. అవును సార్. సో ఏదేమైనా అది కరెక్టే. అది వాళ్ళు కూడా రీసెర్చ్ చేసే చేశారు. ఎప్పటి నుంచో ఉంది. మనం చాలాసార్లు చూసాం తెలుగుదేశం వైసీపీ మీద ఆరోపిస్తుంది, వైసీపీ తెలుగుదేశం మీద ఆరోపిస్తుంది. నిజానికి ఏ పార్టీ కూడా స్మగ్లింగ్కి అతీతం కాదు. అన్ని పార్టీల వాళ్ళు చేస్తారు అక్కడ. తెలుగుదేశం చేస్తుంది, వైసీపీ కూడా చేస్తుంది. తెలుగుదేశం గవర్నమెంట్లో, చంద్రబాబు గవర్నమెంట్లో 20 మందికి పైన అప్పుడు కూలీలని, తమిళనాడు కూలీలని ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు. చేశారు కదా అప్పుడు. ఓకే, చేసి చంపేశారు వాళ్ళని పాపం. నిజానికి వాళ్ళు ఏంటంటే డబ్బు వాళ్ళకి వచ్చేది ఎంతో ఉంటుంది, కూలీలు వస్తాయి వాళ్ళకి, అంతకంటే ఏం రాదు. సో వాళ్ళని బలి చేశారు. నిజంగా పెద్ద స్మగ్లర్ని తాకే దమ్ము ధైర్యం ఎవరికి లేవు ఇక్కడ. సో చంద్రబాబు అలాగా వాళ్ళని చంపించాడు అప్పుడు. ఓకే, పేదల్ని. వాళ్ళు తమిళనాడు కూలీలు ఎక్కువగా, పేదలు కాబట్టి వాళ్ళు దాని గురించి పెద్ద గొడవ చేసే పరిస్థితి కూడా లేదు. సో కానీ దాన్ని చంపడం వల్ల ఏమన్నా స్మగ్లింగ్ ఆగిందా? కూలీలు చంపితే ఎందుకు ఆగుతుంది? ఈ కూలీలు కాబట్టి ఇంకొక కూలీలను తెచ్చుకుంటారు, దానివల్ల ఆగదు కదా. సో అక్కడ ఏంటంటే ప్రాణాలు పోయినా పర్లేదు, మాకు పని వస్తే చాలన్న పరిస్థితిలో ఉంటారు అక్కడ పేదరికంతో. అందుకని వాళ్ళు వచ్చి చాలా కష్టంతో మోసుకొని పోవాలి అవి అడవిలో. తర్వాత పోలీసులకి దొరకకుండా వెళ్ళాలి. అంటే ఎందుకంటే అందరికీ డబ్బులు ఇచ్చుకోలేరు కదా వీళ్ళు. వీళ్ళకి కొంతమందికి ఇస్తారు, మిగతా వాళ్ళకి పట్టుకుంటారు అన్నమాట. సో ఈ రకంగా స్మగ్లింగ్ అనేది అక్కడ ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. రీసెంట్గా జబర్దస్త్ హరి పట్టుకున్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అయితే దురదృష్టవశాత్తు అసలు హరి బదులు అమాయకమైన ఈ గంప హరికృష్ణ, ఇతను అందరూ కూడా ఇతనే స్మగ్లర్ అని నమ్ముతున్నారు. దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఎందుకంటే అతను మీడియా పర్సనే కాబట్టి ఒక రాంగ్ పర్సన్ని మనం ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అందరూ కూడా మీడియా అంతా కూడా మాట్లాడుతూ పెద్ద పెద్ద ఛానల్స్ కూడా అతను ఫోటోలు వేస్తున్నారు. ఎందుకంటే ఈజీ వే, అతను కూడా అదే చెప్పాడు, నా మీద ఎవరో కక్ష పెట్టుకొని చేయలేదు. వాళ్ళు మీడియా ఏంటంటే దాని మీద కరెక్ట్గా రీసెర్చ్ చేయకుండా ఇతనే అనుకుని నన్ను చేసేసారు. దాంతో అందరూ కూడా గూగుల్లో కొడితే నేను వచ్చాడు కాబట్టి నేనే అనుకున్నారు. కానీ
జబర్దస్త్ హరి అంటే ఇతను ఒక్కడే ఉన్నాడా ఇంకెవరన్నా ఉన్నారా అనేది పరిశీలించలేదు ఎవరు అనేది. ఇప్పుడు అబ్బాయి నేను అందరికీ నోటీసులు పంపిస్తాను ఫోటోలు తీయండి అని అతను చెప్తున్నాడు. ఫోటోలు తీయకపోతే నేనైతే అందరికి లీగల్ నోటీసులు పంపిస్తాను అని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.